హాయ్ హలో ఎవ్రబడీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టార్స్ ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే మనకి ఎప్పటి నుంచో హిస్టరీ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ అని అంటూ వస్తుంది మరి అలాంటి మిస్టరీని అలాంటి హిస్టరీని ఒక సినిమా రూపంలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది మనకు కనబడుతూ ఉంటారు మరి అలాంటి ఒక హిస్టరీని ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లోని ఒక నిజ జీవిత కథని మనందరం తెలుసుకోవాల్సిన ఒక హిస్టరీని మార్చ్ ఫిఫ్టీన్త్న యాటా సత్యనారాయణ గారు ఎన్నో ఫైట్ చేసి ఎంతో మదన పడుతూ రజాకర్ సినిమాని అయితే మార్చి ఎఫ్ట్టిందని మన ముందుకు తీసుకురాబోతున్నారు మరి ఆ సినిమా గురించి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నారు నెట్స్కో సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ చాలా బాగుంది ఎందుకంటే నాకు ఎందుకు అంటే ముందు మీ పర్సనల్ లైఫ్ జర్నీ గురించి మాట్లాడాలా లేకపోతే సినిమా జర్నీ గురించి మాట్లాడాలా దేని గురించి అనేది ఒక ఇప్పుడు కూడా నా క్వశ్చన్ మార్క్స్ ఎందుకంటే మీ గురించి నేను రీసెర్చ్ చేస్తుంటే ఎన్ని బయటకు వచ్చాయంటే ఆయన వచ్చేసారు వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి సార్ మీకు అన్నీ అయిపోయి ఇంకా ఫైనల్గా ఉండాల్సింది ఏదన్నా గోల్ ఉందంటే సినిమా ఒకటే అన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ఫైనల్గా చేయాల్సింది సినిమా అండ్ ఆ సినిమా రజాకర్తోనే రావాలి అని మీరు ఎక్కడ కన్ఫర్మ్ అయ్యారు సార్ మైండ్ రజాకార్తోనే రావాలని ఏమనుకోలేదు నిజంగా చెప్పాలంటే ఏ సినిమా అవకాశం వస్తే ఆ సినిమాకి మనం రెడీగా ఉంటాం ఈ ఫీల్డ్లో అయితే నాకు అనుకోకుండా ఒక రెండు మూడు సినిమాలు వచ్చి ముందుకు వచ్చి కళ్ళ ముందుకు వచ్చి ఫ్యాక్టరీ అవ్వకుండా పక్క వెళ్ళిపోయినాయి రజాకార్ మాత్రం మా ప్రొడ్యూసర్ గారు నేను కలవడం మాట్లాడుకోవడం ఇలా చేద్దాం అనుకోవడం ఇది బట్ అంతే అంటే మన చేతిలో మనం ఇదే చేద్దాం అనుకుంటే అవ్వదు అవి అవి జరుగుతూ వస్తుంటాయి వాటింతా అవి జరిగిపోతూ ఉంటాయి మనం ఏది మనం ఇది చేస్తాం నేను ఇలానే ఉంటాను అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా అంటే నాకు తెలిసి మీకు డైరెక్టర్గా మీరు పొందని ప్రశంసలు ఏం లేదు ఒక్క మనోయజ్ఞానికే పన్నెండు నంది అవార్డు అలాగే ప్రతి దాంట్లో కూడా మీ మార్క్ ఎప్పటికప్పుడు చూపించుకుంటూనే ఉన్నారు బట్ ఒక సినిమా డైరెక్టర్ అవ్వడానికి చాలా టైం తీసుకొని ఇప్పుడు వస్తున్నాను దానికి క్వశ్చన్ మార్క్ అంటే ఏం చెప్తారు చాలా టైం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను చాలా బిజీగా ఉండడం ఎప్పుడైతే మనం బిజీగా ఉంటాం సినిమా కావాల్సింది ఏంటంటే ఒక సినిమా చేయాలంటే అన్నీ వదిలేసి మనం కథ చేసుకొని ఆ కథ నలుగురు చెప్పడం కోసం ప్రయత్నం చేసి చేయాలి ఇంత టైం నాకు లేదు నా అదృష్టం ఏంటంటే నేను ఇండస్ట్రీకి రాగానే బిజీ అయిపోయినా జస్ట్ ఒక త్రీ మంత్స్లోనే డైరెక్టర్ అయిపోయిన బిజీ అయిపోవడం వల్ల ఏంటంటే ఎక్కడ పట్ ఫైల్ పట్టుకొని తిరిగిన దాఖలాలు ఎక్కడ లేవు ఎవరైనా ఒకరిద్దరికీ చెప్పిన సందర్భంలో ఏంటి ఆ వర్క్లో భాగంగా చెప్పడం తప్ప పర్టిక్యులర్ నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను నాకు హెల్ప్ చేయట్లేదు చెప్పినా ఏమీ లేవు కాబట్టి ఏంటంటే మెయిన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా బిజీగా ఉండడమే కారణం ఇప్పుడు కూడా వర్క్లో వర్క్తో పాటు ఇది వచ్చింది తప్ప గ్యాప్ తీసుకొని రాలా అట్లా సరే అంటే డైరెక్టర్గా మీరు ఇంత టైం పట్టడానికి రెండు రీజన్స్ నాకు రీసెచ్చేలా తెలుసు మొదటిది ఏంటంటే రాఘవేంద్రరావు గారు ఎవరైనా డైరెక్టర్ అవుతారంటే మొదటి ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూపించా యాటా సత్యనారాయణ చూడండి ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు వీటి సైడ్ మరో పక్క స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా అవగానే టూ ఇయర్స్ స్ట్రగుల్ అనేది మీరు రాజమౌళి గారు స్ట్రగల్ చాలా దగ్గర నుంచి చూసారు ఈ రెండు రీజన్స్ ఎంతవరకు ఎఫెక్ట్ చేశాయి మెయిన్గా ఇంత టైం పట్నం ఎక్కువనే తెలుసుకున్నాం స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత అప్పుడు ఏమనుకున్నారంటే స్వప్న సినిమా బ్యానర్ మీద స్టూడెంట్ నెంబర్ వన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళ మన అల్లు అరవింద్ గారు అశ్విని దత్తి గారు మా గురువు గారు ముగ్గురు కలిసి ఆ బ్యానర్ పెట్టి మనం చిన్న చిన్న సినిమాలు చేద్దాము మన దగ్గర ఉన్న టీమ్ను అంతా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్దాము అనుకున్నారు వాళ్ళు అనుకుని స్టూడెంట్ నెంబర్ వన్ పెట్టిన తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ నాకు ఒకరికి ఇంకొకరికి ఆ లిస్ట్లో నేను ఉన్నా నెక్స్ట్ కావాల్సిన లిస్ట్లో అయితే అప్పుడు అనుకోకుండా దత్తుగారి బ్యానర్ నుంచి ఇంకొకరు డైరెక్టర్ అవ్వడం అది కొంచెం మధ్యలో డిస్టర్బ్ అవ్వడం అది మధ్యలో డైరెక్టర్ మారిపోయి ఇంకొకరు అవ్వడం ఆ డిస్టర్బెన్స్లో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నెక్స్ట్ బ్యానర్ స్టార్ట్ చేయలేదు దాని తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి గారికి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది ఒక టూ ఇయర్స్ ఆ గ్యాప్లో నేను నేర్చుకున్నది ఏంటంటే మనకు పని లేకపోతే ఆ డిప్రెషన్ మనం తట్టుకోలేము ఇప్పుడు రాజమౌళి గారు కంటే ఒక ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఎన్ని నేను నథింగ్ సో కాబట్టి అంటే మనకు గ్యాప్ రావద్దు ఏ పనైనా ఇండస్ట్రీలో ఉన్న పని ఈ ఫీల్డ్ మీ ఇష్టంతో వచ్చు ఈ ఫీల్డ్ ఏ పని అయినా చేస్తూ వెళ్ళిపోవాలి తప్ప గ్యాప్ రావద్దు దీనికోసం గ్యాప్ తీసుకోవద్ద బుద్ధి అక్కడ వచ్చింది అందుకనే ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా వెళ్ళిపోయా అది ఓకే సో సార్ వన్ మోర్ థింగ్ అంటే ఏటా సత్యనారాయణ గారు అంటేనే తెగింపు ధైర్యం ముక్కు సూటి మనిషి ఇలాంటివన్నీ ఉంటాయి బట్ చిన్నప్పటి నుంచి మీకు అప్పటికప్పుడు అవి వస్తున్నాను ఇండస్ట్రీలో ఏముంటుంది సార్ మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి ఇది జరుగుతాం బట్ దీనికి మీరు వయసు వేర్స్ నీ టాలెంట్ని నువ్వే ఒక దారి చేసుకొని నువ్వే వెళ్ళాలి సింపుల్ సింపుల్గా మీరు రిపోర్టర్గా చేస్తున్నప్పుడు నన్ను ఎవరు గుర్తించట్లేదని వాళ్ళకి యాంటీగా రాసి దాన్ని ఎలా బోటు గీసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ముందే వేశారు నిజంగా చాలా తెలుసుకున్నాను అంటే ఈ విధంగానే నేను ఎప్పుడో అవ్వాలి నేనే జర్నలిస్ట్గా చేసేటప్పుడు ఏం జరిగేదంటే ఫస్ట్ ఒక ఐదు పేపర్లే మెయిన్ ఉండేది ఐదు పేపర్లే అప్పుడు వార్త కూడా ఫస్ట్ నాలుగే తర్వాత వార్త జాయిన్ అయింది వార్త యాడ్ అయింది అంత ఆ తర్వాత అప్పుడు మన జర్నలిస్ట్గా కంట్రిబ్యూటర్గా రావాలంటే ఇది చిన్న పేపర్ పట్టుకొని రావాలి ఆ చిన్న పేపర్ పట్టుకొని వస్తే మనల్ని ఎవరు పట్టించుకోరా వర్తమానం అని అప్పుడు ఇక్కడి నుంచి ఒక పత్రిక స్టార్ట్ అయింది మన పాశం యాదగిరి గారు దానికి ఎడిటర్ ఉండేది బ్లాక్ అండ్ వైట్ అప్పుడు నేను వర్తమానం రిపోర్ట్ అంటే వర్తమానం అదేంట్రా ఇట్లా ఉండేది అటకారం ఉండేది అనట అప్పుడు కొంచెం ఒలువండి వాళ్ళ మీదనే వార్తలు రాసి వాళ్ళ ఇంటి దగ్గరనే పేపర్ వేసి వచ్చేసి అట్లా ఒక ఐడెంటిటీ తీసుకున్న మాట వాస్తవం ఆ తర్వాత ఎవరి మీదైతే వ్యతిరేక రాశానో ఆయనే నన్ను పాజిటివ్గా తీసుకుని ఆయనే మళ్ళీ నన్ను జర్నలిస్ట్ గుర్తించి నాకు హెల్ప్ చేసిన సందర్భం కూడా ఉంది సో ఇక్కడ నేను ఏమంటానంటే నువ్వు నిజమైతే నీ గుర్తింపు కోసం ఫైట్ చేయాలి నువ్వు అబద్ధం అయితే గుర్తింపు కోసం ఫైట్ చేసినా లేదు నేను నిజం నేను రాయగలను నాకు ఆ కెపాసిటీ ఉంది రాస్తున్నాను అది ప్రూవ్ చేయాలి నీకు నీకు తెలియదు కదా ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు ఉంది అదే చేశాను అది కలిసి వచ్చింది గ్రేట్ అంటే రజాకర్ ట్రైలర్ లాంచ్ అప్పుడు కానీ టీజర్ లాంచ్ అప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా సత్యనారాయణ గారికి ఎందుకు ఇంత నెగిటివిటీ ఎంత నెగిటివిటీతో ఒక సినిమా ఎందుకు చేయడం అని చాలామంది అంటున్నారు సార్ బట్ వాళ్ళకి మీ బ్యాక్ స్టోరీ తెలియదు ఎందుకంటే చంద్రముఖి అప్పుడే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లేనప్పుడు వచ్చి బోల్డ్ అండ్ మెయిల్స్ మీకు వచ్చే నెగిటివిటీ అండ్ స్వర్ణకర్మకం చేస్తున్నప్పుడు గోల్డ్ అండ్ కామెంట్స్ వచ్చాయి ఇదేంటి అదేంటి సో ఈ నెగిటివిటీ మీకు ఎప్పుడు కొత్తగా కాదు దాన్ని ఆ టైంలో ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఏ విధంగా మిమ్మల్ని ఒకసారి బాధ అనిపిస్తుంది మన ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు ఒరిజినల్ నా ఒరిజినల్ క్యారెక్టర్ ఒకరిని బాధపడడం కాదు ఒకరిని ఎవరినైనా నేను దాదాపుగా ఎంతో నేను ఒక మాట అన్నానంటే అప్పటికొ పదిసార్లు భరించినట్టు ఒక పదిసార్లు భరిస్తే కానీ అనను దాదాపు తెలుసు ఎదుటి వ్యక్తి తెలుసుకుంటు అనుకుంటాను అట్లాంటిప్పుడు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది తర్వాత ఎప్పుడైతే పెరుగుతాయో వాడి క్యారెక్టర్ రివర్స్ అయినట్టు మనం ఆలోచించవచ్చు అసలు వాడి క్యారెక్టర్ నువ్వు అన్నం పెట్టినా కూడా తెల్లగా ఉంది సున్న వేసినట్టునట్టు వాడు ఉపయోగం లేదు అలాంటి అప్పుడు నాకు కొన్ని రోజుల తర్వాత రాడ్లాగా తయారైపోయాయి ఇలాంటివన్నీ విని విని ఓహో మంచికి ఇది లేదు సో మనం 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 తెలుసుగా ఎప్పుడైనా ఏ మనిషికైనా ఆత్మ పరి పరిశీలన చేసుకోవడం అవసరం నేను ఎంతవరకు కరెక్ట్ నేను చేసేది ఒకటి నీ మనసు నీతో మాట్లాడుతుంది అంటే నువ్వు నీతో పాటు నీకు ఫ్రెండ్ ఉంటే ఎప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకొని మనం కరెక్ట్ అనుకుంటే చాలు ఆ ఫ్రెండ్ నీ మనసే అంతే నేను అంతే సరే అంటే చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఆంధ్ర సైడ్స్ నాకు ఈ బ్యాక్ స్టోరీ కానీ లేకపోతే హిస్టరీ గురించి కానీ నాకు నిజంగా తెలియదు అంటే నా స్కూల్ పుస్తకాల్లోనే ఎక్కడ చెప్పలేదు మా టీచర్స్ ఎక్కడ డిస్కస్ చేయాలి బట్ మాలంటర్న్ ఏజ్ వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ రజాకర్ అంటే ఏ టైం నుంచి ఏం టైం రేటు వరకు అర్థం అవుతుంది అండ్ ఎందుకంటే చాలా లాంగ్వేజెస్లో వస్తుంది వాళ్ళందరికీ కొంతమంది తెలియపోవచ్చు సో మీరు సింపుల్గా డిఫైన్ చేయాలి ఈ జనరేషన్కి ఇంత హిస్టరీ తెలుసుకోవడం కంటే ముఖ్యంగా అసలు మనకు స్వతంత్రం వచ్చింది ఆ డేట్ కాదు కదా చాలా విచిత్రం కదా మనకు స్వతంత్రం వచ్చింది ఇంత పోరాటం చేస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు స్వాతంత్రం వచ్చిందే ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అందరూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనుకుంటారు ఈ జనరేషను గుర్తుపెట్టుకోవాల్సింది అది మరి మాకు స్వాతంత్రం రాలేద్రీ పోయే అప్పుడు ఇంకా రెండు ఇంకా సంవత్సరం తర్వాత వచ్చిందనేది మెయిన్ ఈ జనరేషన్కి తెలియాలి ఒకటి రెండవది ఏంటంటే నీ పోర నీ ప్లేస్ ఇప్పుడు మన అమ్మ గురించి మన నాన్న గురించి ఎలా తెలియాలో మన అస్తిత్వం గురించి మన ప్రాంతం గురించి తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ఎక్కడో అమెరికా ఉంటాం ఇప్పుడు నువ్వు ఆంధ్ర అంటావు నేను తెలంగాణ అంట సార్ ఇక్కడ ఆంధ్ర అన్న తెలంగాణకు ఉంటావు అమెరికాకి వెళ్తాం లేదా అక్కడ దుబాయ్లో ఉంటాం నేను దారిలో వెళ్తుంటా ఫోన్ మాట్లాడుతూ హైదరాబాద్కి ఫోన్ చేసేవాడితో మాట్లాడుతుంటా టక్కున సార్ 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 మీరు తెలుగా అంటామా లేదా ఆ మాటల్లోనూ ఇక ఇది వచ్చేస్తుందా లేదా అంటే ఏంటి మన ప్రాంతం వాడు అంత ఫీల్ ఉంది కదా బట్ ఈ ప్రాంతానికి స్వంత్రం వచ్చి నువ్వు గుర్తించపోతే అట్లా ఇంత తొక్కేస్తే అట్లా కాబట్టి ఈ జనరేషన్ గుర్తించాల్సిందే నెక్స్ట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ వస్తే లేదు లేదు సెప్టెంబర్ సెవెంటీన్త్ మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి అని ఈ హిస్టరీ ఈ హిస్టరీతో ఈ జనం మాట్లాడాలి ఈ జనరేషన్ మాట్లాడాలి నుంచి ఓకే సార్ మెయిన్గా రజాకర్ వచ్చినప్పుడే సత్యనారాయణ గారు ఒక పక్క దేశం అంతా ఒక పక్కలా మాకు కనబడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్ట్స్ సెవెన్ మాకు ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఎక్కడ సడన్గా వచ్చి మనకు అప్పుడు రాలేదు వేరేది ఒక కొత్తగా చెప్తున్నాడు ఈ డిబేట్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు సార్ మెయిన్గా నేను ఒక పక్క ఏం కాదు నేను ఒక్కరి ఏం కాదు నా 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 విషయం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ విషయం చెప్పేవాళ్ళు ఈ విషయం మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంతకంటే ఏంటంటే బయటికి చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఏమో ఇక్కడ ఇక్కడ మేల్కో మేల్కోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మన అస్తిత్వాన్ని తొక్కేస్తున్నాయి ప్రభుత్వాలు మీన్స్ రాజకీయ పార్టీలు సారీ ప్రభుత్వాలు నవడదు రాజకీయ పార్టీలు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మన అస్తిత్వాన్ని చంపేస్తున్నాయి సో కేవలం రాజకీయ పా పార్టీలు మాత్రమే అటు సైడ్ నేను నా ప్రాంతం నా పోరా నా ప్రాంత పోరాట యోధులు వాళ్ళ వారసులు ఈ జనరేషను అంతా నా ఓకే ఓకే ఇక్కడ ప్రభుత్వం విషయం వచ్చింది కాబట్టి సార్ ఇప్పుడు ప్రభుత్వం అంటే చాలా సైలెంట్గా ఉన్నారు అన్న ఒకప్పుడు ప్రభుత్వం దీన్ని ఖండించింది అన్న దాన్ని ఏ విధంగా తీసుకుంటారు సార్ ఒక ప్రభుత్వమే నిజాన్ని మీరు బయటకి చెప్పాలనుకుంటుంటే ఒకరు ఖండిస్తున్నారు ఒకరు సైలెంట్ వాళ్ళకు వాళ్ళకు రాజకీయ అవసరం ఉంది వాళ్ళకు వాళ్ళకు రాజకీయ అవసరం ఉంది ఆ రాజకీయ అవసరం ఏంటి వాళ్ళకు ఓట్ బ్యాంక్ కావాలి వాళ్ళ మిత్రపక్షం స్వామి సేవ పార్టీ కాబట్టి ఏంటంటే అక్కడి నుంచి ఒక ట్వీట్ వచ్చింది కాబట్టి దానికి స్పందించారు కానీ వాళ్ళ మనసుకు తెలుసు ఎవరైతే స్పందించారో వాళ్ళ తాత ఇందులో పాల్గొన్నాడు వాళ్ళ తాతకు వచ్చిన ఆ ఫ్రీడమ్ ఫైటర్గా వచ్చిన బెనిఫిట్స్తోనే వాళ్ళు కొన్ని రోజులు ఎంజాయ్ చేశారు కొన్ని రోజులు బతికారు సో వాళ్ళకి తెలుసు వాళ్ళ వాళ్ళ తాత మీద పెద్ద స్తూపం ఉంది ఇప్పటికీ సూపర్ సరే మీరు అంటే పబ్లిక్కి సినిమా అందిస్తున్నారు బట్ మీరు పాలిటిక్స్ని కూడా చాలా దగ్గర ఉండి రోజు పేపర్ చదివితే వాట్ ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఎప్పటికప్పుడు చూస్తూ అంటే ప్రతి లీడర్ నుంచి మీకు ఒకటి ఒక్కటి నచ్చుతూ ఉంటుంది బట్ ఈ ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది దాని ముందే ప్రీ ప్రొడక్షన్లో కానీ ఎలాంటి డిస్కషన్ ఏం జరిగింది సార్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు అంటే అది అంత ఆలోచించలేదు మేము నిజంగా చెప్పాలంటే మేము ఏదో తప్పు చేస్తున్నాం లేకపోతే ఏదో కష్టపడుతున్నాం ఇదేం చెప్పండి మన చరిత్ర సినిమా చేద్దాం చాలా ఇదిగా అనుకున్నాం ఎవరు మేము సినిమా పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచించాం మన ప్రాంతం మా ప్రొడ్యూసర్ గారు అదే ప్రాంతం నేను అదే ప్రాంతం ఇద్దరికీ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో ఇద్దరికి పూర్వీకుల్లో అవగాహన ఉంది సో కాబట్టి ఏంటంటే సినిమా లాగానే చూసాం తప్ప తర్వాత ఎవరో ట్వీట్ చేసిన తర్వాత ఎవరో చేసిన తర్వాత అప్పుడు ఓహో దీన్ని ఇంత చేస్తారని అప్పుడు అనుకున్నాం నిజంగా చెప్పాలంటే అనుకోలేదు మనం నిజంగా చెప్పాలంటే మేము స్క్రిప్ట్ స్టార్ట్ చేసినాక కానీ కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది స్టార్ట్ చేసినాక కేరళ స్టోరీ వచ్చింది ముందు లేదు ముందు మేము నేనే స్క్రిప్ట్ చేసుకున్నా మా మా ఆలోచనే ముందు అంతకైతే ఆ సినిమా వచ్చినాక ఒక ధైర్యం వచ్చింది ఏంటంటే ఓ ఒక హీరో లేకున్నా పర్టికులర్ హీరో లేకున్నా సబ్జెక్ట్ కరెక్ట్గా ఉంటే జనం ఆదరిస్తారు అనే ధైర్యం వచ్చింది అట్లా అండ్ అదే క్వశ్చన్ మనకు ఆడియన్స్లో వస్తుంది ఇంత టేజర్ కానీ ట్రైల్ కానీ చూసినప్పుడు ఇంత గ్రాండియర్గా ఇంత రియలిస్టిక్గా ఇంత రాగా చెప్తున్నప్పుడు ఇలాంటి స్టోరీని ఒక హీరోల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు బోన్గా యూజ్ చేసుకొని ఎందుకు ఇంకా దీన్ని గ్రాండియర్గా చేయలేదు అప్పుడు ఆ హీరోని చూస్తారు మా హీరోని చూడండి మీరు మా హీరో ఈ ప్రాంతం కోసం ఫైట్ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ మా ఉద్దేశం ఏంటంటే ఆ హీరోలను చూడాలి ఈ హీరోలను కాదు హీరోలను చూస్తే కమర్షియల్ సినిమా అయితే ఆ హీరోలను చూస్తే నిజ చరిత్ర అవుతుంది అందుకని ఆ ఆలోచన లేదు అసలు మాకు ముందు నుంచి చూడలేదు లేదు ఒకవేళ ఆలోచన ఉన్నా కూడా నాకు ఎవరు డేట్స్ ఇవ్వరు మా ప్రొడ్యూసర్ గారు కూడా ఇవ్వకపోవచ్చు వన్ థింగ్ సార్ హిస్టరీ అనగానే ఎప్పుడు కూడా అందులో కొంత కల్పితూ ఉంటుంది సార్ మన తాతల నుంచి ఒకటి వస్తుంది మన డా నాన్నల దగ్గరికి వచ్చిన ఒకటి మారుతుంది మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మా పిల్లలకి ఒకటి చెప్పొచ్చు ఇలా మారుతున్నప్పుడు ఇదే నిజమైన సంఘటన ఇదే జరిగింది అని మీరు ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకుని రజాకర్ని సృష్టించడం జరిగింది క్రియేట్ చేయడం ప్రతి గతానికి ఆధారం పుస్తకం ప్రతి పురాణానికి ప్రతి ప్రతి చరిత్రకి ఆధారం పుస్తకం అలాంటి పుస్తకాలు కూకొల్లు ఉన్నాయి మన దగ్గర నేనే నూట ఇరవై పుస్తకాలు రిఫర్ చేశాను ఓకే ఇప్పటి పుస్తకాలు అంటే నాలాగనే ఊహించి రాయొచ్చు అది అది కూడా మీరు అడగచ్చు కాబట్టి నేను నైన్టీన్ ఫార్టీ ఎయిట్ బిఎన్ శర్మ గారు రాసిన బుక్ తర్వాత సర్దార్ పటేల్ పక్కకే ఉన్న మెనన్ గారు రాసిన బుక్ గారు రాసిన బుక్ ఈ ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ లాయఖలి రాసిన బుక్ సర్దార్ పటేల్ అది మన మహాత్మా గాంధీ కొడుకు రాసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ బయోగ్రఫీ అలాంటి బుక్స్ చదివా అలాంటి కొన్ని రికార్డ్స్ తెప్పించుకోండి నీకు గూగుల్లో ఆపరేషన్ పూలో మొత్తం నీకు మోర్తో ఉంటుంది ఇండియన్ గవర్నమెంట్ మోర్తో ఉంటుంది అని మొత్తం డీటెయిల్స్ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే అవన్నీ అప్పటి ఆధారాలు ఇప్పుడేదో మనం కొత్తగా నువ్వు రాస్తానో నేను రాస్తానో చెప్పిన బుక్స్ ఏం కావు అలా మీరు రజాక ట్రయలలోంచి అని చెప్పారు నేను ఎవరికి యాంటీ ఎగ్నెస్ట్ వెళ్ళట్లేదు నాకు అందులోని స్నేహితులు ఉన్నారు ఇందులోనే స్నేహితులు ఉన్నారు నేను వాళ్ళతోనే ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను బట్ ఎంతవరకు దాన్ని వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు మీరు ఎంత ఒక సినిమా రూపంలో తీసుకొచ్చినా మీరు ఎంత మాటల్లో చెప్పినా వాళ్ళు పర్సనల్గా ఎంతవరకు తీసుకునే అవకాశం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి జడ్ చేశాడు అనుకో మనం ఎంత మంచి వాళ్ళమైనా మనకు బాధ అనిపిస్తుంటుంది అదే వాడి వల్ల మాకు పేరు వస్తుంది వాడు పోతే పోయిన మమ్మల్ని అంటున్నారు అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు నిజంగానే అది మనం గుర్తించాలి అందులో అబద్ధమేం లేదు అట్లా ఫీల్ అవుతారు ఫీల్ అయినా నేనేమంటానంటే అలాంటి వాళ్ళకి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇన్స్పిరేషన్గా షోబుల్లా కానీ తీసుకోండి మీరు ఇన్స్పిరేషన్గా షేక్ బందగా తీసుకోండి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా మద్దతు మొయినొద్దీని తీసుకోండి అట్లా ఇటు కూడా ఉన్నారు ఈ వర్గాన్ని షిఫ్ట్ అవ్వండి పోరాట వర్గం చెడు వర్గంలో ఉన్న వాళ్ళు మీరు కూడా అవును భావి మేమైనా షోబుల్లా కానీ వాళ్ళని అది నేను చెప్తాను సార్ మోర్ దెన్ ఇంకా యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే యాక్టర్స్ వాళ్ళు చాలా ప్రిఫరబుల్ సార్ వాళ్ళే మనకు కనబడతారు స్క్రీన్ మీద వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పబోతున్నారు దాన్ని మేము అర్థం చేసుకుంటాం బట్ హౌ యు సెలెక్ట్ యాక్టర్స్ అంటే ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఇంద్రజాగర్ మేము ఎప్పుడు చాలా కామన్ కంపోజ్లో చూస్తూ ఉంటాం బట్ ఆ ట్రైలర్లో ఒక్క షాట్ మేడం ఇంత రేజ్ ఉందా ఈ విధంగా కూడా మేడం చూపించగలరా అనేది మీరు మెస్పరేట్ చేశారు హౌ యూ అంటే నాకు మామూలుగా ఎలా అంటే నాకు ఏ అంటే మా 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 గురుగారి ద్వారా వచ్చింది ఏంటంటే ఏ ఆర్టిస్ట్లో కొంచెం కొత్తగా ఆలోచిద్దాం రెగ్యులర్గా ఆ ఆర్టిస్టు ఆ కామెడీ చేస్తారు కాబట్టి ఆ కామెడీ కాకుండా అతను ఇలా చేస్తే ఎలా ఉంటుంది అప్పుడు ఏమైతుందంటే మనం మనం కొంచెం స్పెషల్ ప్రజెంటేషన్ అవుతుంది ఇంకోటి ఇలాంటి చరిత్ర తీసేటప్పుడు ఏమో ఏముంటుందంటే ఒక క్యారెక్టర్ని అలాంటి వాళ్ళని పెడితే ఇప్పుడు రాజ్ గారిని పెట్టామనుకోండి మంచి వాడని చెప్పినా చివరికి ఏదైనా తేడా చేస్తాడేమో చిన్న కన్నింగ్ చేస్తాడేమో అనిపిస్తుంది ఓకే అతని క్యా అతని యాక్టింగ్తో బొమ్మరిల్ లాంటి ఫాదర్ అవ్వచ్చు మంచి ఫాదర్ అవ్వచ్చు కానీ మనకు ఒక డౌటే వస్తుంది ఏమైనా తేడా జరుగుతుంది ఒక సబ్జెక్ట్ అలాంటి సబ్జెక్ట్ తీసుకుంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ కాకుండా అట్లా కాకుండా నాకు కావాల్సింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ క్యారెక్టర్లకు దిగిపోవాలి గారు ఉన్నారు ఎవరు అలా ఊహించలే ఇంద్రజిగారు ఉన్నారు ఎవరు అలా ఊహించాలి అనసూయ గారు ఉన్నారు ఎవరు అలా ఊహించాలి వేదిక గారు ఉన్నారు ఎవరు అలా ఊహించలే సో నాకు ఒక్కొక్కరు అనుమతి అలాగా దొరికారు ఈవెన్ జెంట్స్ అంతే చందునాయర్ మలయాళం పర్ఫెక్ట్ దిగిపోయాడు ఆ క్యారెక్టర్కి బాబీసీమ అసలు బాబీసీమ అంతా నెగిటివ్ క్యారెక్టర్ కదా ఇప్పుడు చేసింది అలాంటిది ఒక సూపర్ క్యారెక్టర్ ఏడిపిస్తాడు ఒక క్షణంలో తారక్ పొన్నప్ప వినయ వీడప్ప వీళ్ళందరూ కూడా అందరి అందరు ఆర్టిస్టులు కూడా పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా దానికోసమే ఉన్నారు చేశారు సరే వన్ మోర్ థింగ్ సార్ ఎప్పుడు కూడా ఒక యాక్టర్ ఒక డైరెక్టర్కి ఎప్పుడు రుణపడి ఉంటారు ఒక మంచి రోల్ రాస్తే ఆ రోల్ మంచిగా వస్తే దీనికి నేను రుణపడి ఉన్నాను ఇలాంటి క్యారెటర్ల నుంచి బట్ అనసూయ గారు ఎంత మంచి క్యారెక్టర్లు చేసినా రజాకర్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా తన మనసులో ఉంచుకునేలాగా మిమ్మల్ని ఎప్పుడూ తన మొదటి స్థానంలో ఉంచుకునే డైరెక్టర్ దట్ స్పెషల్ ఎక్కడ వచ్చిందంటే మెయిన్గా చెప్తారు అంటే హిస్టరీ ఆమె తెలుసుకోవడం వల్ల లేకపోతే ఇలాంటి హిస్టరీలో నేను కూడా ఒక పాట అవ్వడం వల్ల ఇందులో అంటారు రెండు మూడో పాయింట్ కూడా ఉంది ఆ హిస్టరీకి సంబంధించిన ప్రాంతంలో ఆవిడ ఉండడం వల్ల కూడా ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది కదా మన కథ మనం ఇందుకు నేను చెప్పాను కదా అమెరికా ఇండియా సేమ్ అలానే ఆవిడ కూడా ఏంటంటే ఒక ఇంత ఉందా మన చుట్టూ ఇంత ఉందా అని అనుకోవడం అలాంటిది చెప్పే ఆలోచన మనకొచ్చినప్పుడు ఒక గ్లామర్ క్యారెక్టర్ చేసుకునే తనకి మనం గుర్తించి ముందుకు పెట్టుకోవడం ఇప్పుడు నేను ఆవిడని ప్రజెంట్ చేసింది ఎంత గొప్ప ఫీల్ అవుతుందో ఆవిడ నాతో చేయడానికి అంగీకరించడానికి నేను అంతకంటే గొప్ప ఫీల్ అవుతాను అది నా ఫీల్ అవుతున్నాయి అట్లా సరే అంటే మెయిన్గా రజాకర్ నుంచి మేము పేట్రియోటిజం నేర్చుకోవాలా ఇండిపెండెన్స్ ఎలా వచ్చిందని తెలుసుకోవాలా లేకపోతే ఏం జరిగిందనేది నే తెలుసుకోవాలా వాట్ సార్ రజాకర్ నుంచి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే దీనికి ఏమైనా పార్ట్ టూ ఎలాంటిదేమో ప్లాన్ చేస్తున్నా సార్ ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఉంది పార్ట్ టూ కాదు పార్ట్ టెన్ టెన్ పార్ట్స్ తీవ్రది తీస్తా కానీ ఒకటే మళ్ళీ మళ్ళీ కొత్తగా ఉండాలి బోర్ కొడుతుంది ఎల్ఈసీ జాబ్ చేయడం సారీ వాళ్ళు ఫీల్ అవుతారు ఒక జాబ్ నేను చేయలేను మళ్ళీ ఇంకో చేయాలి మళ్ళీ ఇంకో ఇంకో రకంగా తప్ప ఒకటే చేసుకుంటున్నా బట్ ఆడియన్స్లో కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఏటా గారు కొంత చెప్పచ్చు కొంత మర్చిపోవచ్చు లేకపోతే ఆయన కొన్ని తెలియచ్చు కొన్ని తెలియకపోవచ్చు బట్ బిఫోర్ ఆయన కమింగ్ ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద బోర్డు డౌట్ ఉంది దాని పక్కన పెద్ద పేపర్తోనే వాట్ ఈజ్ యువర్ క్వశ్చన్ మార్క్స్ ఇక్కడ ఏం చేయాలి ప్రీ ప్రొడక్షన్లో ఇదంతా ప్లాన్ చేసుకున్నారు అసలు ప్రీ ప్రొడక్షన్కి ఎంత టైం పట్టింది సార్ మెయిన్గా రజాకర్ అనేదాన్ని సో ఓవరాల్గా సినిమా మొత్తం టూ ఇయర్స్ చేశాము సిక్స్ మంత్స్లో స్టార్ట్ చేశాం కెమెరా సిక్స్ మంత్స్లో స్టార్ట్ చేసాం మాకు మధ్యలో సెట్ టు సెట్ గ్యాప్ వచ్చింది కదా ఒక సెట్ కదా ఐదు ఊర్లో సెట్ చేసాం ఆ గ్యాప్లో ఏంటంటే కొంచెం ఇంకా వర్క్ చేసుకోవడానికి ఇంకా రీసెర్చ్ చేయడానికి మాకు అవకాశం దొరికింది ఒక నోట్ల ఓవరాల్ ప్రాజెక్ట్ టూ ఇయర్స్ పట్టింది ఓకే అండ్ ఎప్పుడు కూడా సార్ ఒక సీరియల్ డైరెక్టర్ ఒక ఫీచర్ ఫిల్మ్ చేసినారంటే ఎప్పుడు కూడా స్క్రీన్ ప్లే కానీ లేకపోతే ఆ వే చూపించడం కానీ కొంచెం లేజీగా ఉంటుంది లేకపోతే రిపీటెడ్గా ఉంటుందా బట్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద డైరెక్టర్ దాన్ని బ్రేక్ చేసి ఆ స్టీరి టైప్ను బ్రేక్ చేసి సినిమా ఏ విధంగా చేయాలో అలా చేస్తా అండ్ యువర్ ద మెగా సీరియల్ డైరెక్టర్ అని చాలామంది కూడా అంటూ ఉంటారు దాన్ని ఎలా మీరు బ్రేక్ చేయగలరు మెయిన్గా జరిగింది సార్ అంటే ఎదుటి వాళ్ళు ఏ పిండి పెడితే మనం ఆ రోటీ చేయాలి అర్థమైందా మన గొదవ పిండి ఇస్తే మనం జనరేట్ చేస్తే కుదరతాం ఇక్కడ నేను ఇలాంటి సినిమా చేయడానికి వచ్చాను ఇలానే చేస్తాను అక్కడ ఆ సీరియల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సీరియల్ అట్లే చేయాలి ఉన్న బడ్జెట్ తక్కువ టైమింగ్ తక్కువ సీరియల్ ఆడియన్స్ ఎలా ఉంటారు అలానే చేయాలి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం ఆ స్టైల్లోనే చేయాలి ఒక మైథలాజికల్ చేస్తాం అలానే చేయాలి దేనికన్నా అందుకని నా ప్రాజెక్ట్ అని కూడా నేను సీరియల్ చేసినా కూడా అన్ని జానల్స్ ట్రచ్ చేసుకుంటే ఒకే జానర్లో నేను చేయలేదు అసలు నాకు ప్రతిదీ నీకు వేరే జా జానర్ ఉంటుంది వేరే సబ్జెక్ట్ ఉంటుంది అందుకని నేను నువ్వన్న ఆ పేరు రావడానికి రీజన్ కూడా అదే రెగ్యులర్ సీరియల్స్ నేను చేయాలని చెప్పేవాడిని కి హెల్ప్ కోసం జస్ట్ ఫస్ట్ టెన్ ట్వంటీ ఎపిసోడ్ చేసి ఇచ్చి పక్కకి రావడం అంతే సో యూఆర్ ద హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్ ఇన్ సీరియల్స్ అండ్ ముందు మనీ గురించి కాకుండా పని అయిపోయిన తర్వాత మనీ తీసుకుంటారు మీరు అది ఫస్ట్ పని అయిపోవాలి తర్వాత మనీ బట్ ఎనీవేస్ ఇప్పుడు డైరెక్టర్గా కూడా సినిమా డైరెక్టర్ వచ్చేసారు కాబట్టి వాట్ ఇస్ ద కంఫర్టబుల్ ఎందులో ఎక్కువ కంఫర్ట్ చూసారు లేదా మనీ ఎందులో ఎక్కువగా చూసారు అంటే మీరేం చెప్తారు సార్ కంపారిజన్ అంటే నేను మనీ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించాను కాబట్టి దాన్ని పట్టించుకున్న నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో నాకు తెలిసి నాకు అట్లా నచ్చిపోతుంటే చాలా అంతే నాకు ఆ టైంకి ఈ అవసరం వచ్చింది ఆ టైంకి నా ముందు డబ్బులు వస్తే చాలా అంతే తప్ప నేను అదెంత ఇదెంత అని పట్టించుకున్నాను కాబట్టి ఏంటంటే ఎక్కడ ఎక్కువ వచ్చింది అంటే నేను సెటిల్ అయింది టీవీలో కదా ఇప్పుడే ఫస్ట్ స్టెప్ ఇక్కడ నేను హాయిగా స్థిరపడిందే టీవీ వల్ల కాబట్టి టీవీ టీవీనే నన్ను నిలబెట్టింది మీ ఫాలో ఒక ఫామ్లో ఉంటుంది సార్ ఆశలకి ఎంట ఉండాలి కానీ ఆశయాలకు ఎంట ఉండకూడదు సో ఈ ఆశయం అనేది సినిమా ఆశయం కూడా నిరూప అయిపోయింది మరి నెక్స్ట్ ఆశయం ఏం పెట్టుకోబోతున్నారు నాకు గోల్డ్ సినిమా వరకే ఇంకా ఏదే ఏమి లేవు అంతకంటే మా గురుగారు లాగా వంద సినిమాలు చేయలేను కాబట్టి నా జీవితానికి ఒక ఐదు సినిమాలు ఆరు సినిమాలు చేస్తే చాలు ఎప్పుడు రాఘవేంద్ర గారు మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపించారు అలాంటిది దాన్ని ట్రైలర్ లాంచ్కి తీసుకొచ్చి అక్కడ చాలా డిస్కషన్ కూడా జరిగింది ఆయన వస్తే ఎలాంటివి అవుతుంది ఆయన వస్తే ఏమనుకుంటారు బట్ సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి సార్ అంటే సినిమా చేస్తున్నప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయన ఏంటి ఎప్పుడైనా మన బిడ్డ డెవలప్ అవుతుంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఒక తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతారు అదే హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంచెం కాంట్రవర్సీ అన్నప్పుడు మనకు అవసరమారా అని అనుకున్నారు ఎప్పుడైతే హిస్టరీ గురించి తెలిసిందో ఆయన హిస్టరీ చెప్పడం తప్పే ఉంది అని మళ్ళీ అట్లా రకరకాల డిస్కషన్లు మాట్లాడుకున్నప్పుడల్లా సార్ నాకు ఎందుకు మీరు డైరెక్టర్గా అందరికన్నా ముందుంటారు మీరు ఆల్రెడీ అలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు బట్ అది ఆల్రెడీ కాపీ అయిపోతుంటుంది వేరే దగ్గర హౌ యూ ఫీల్ దట్ ఈస్ రాజాది గ్రేట్ కానీ ప్రేమ కథా చిత్రం కానీ అది అట్లా కాదు అది ఏమైందంటే రాజాది గ్రేట్ విషయం అంటే ఇప్పుడు మళ్ళీ చెప్పడం అంత కరెక్ట్ కాదు కానీ అంటే నేను దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ సిక్స్టీన్ ఇయర్స్ అంటే సెవెంటీ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ నేను అలాంటి హీరో బ్లైండ్ ఉంటే ఎలా ఉంటుంది అనే స్క్రిప్ట్ తయారు చేసుకుంటాను అప్పట్లో అసలు ఆ హీరో బ్లైండ్ ఇలాంటి అంటే కుట్టేవాళ్ళు ఏ హీరో బ్లైండ్ ఏంటి అనేవాళ్ళు బట్ నాకు అలా ఇష్టం ఆ స్క్రిప్ట్ చేసుకున్న తర్వాత నేను కొంచెం అప్పుడు ఒక బ్రోచర్ పోస్టర్ లాగా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా అనిల్ సినిమానం చేసినప్పుడు ఆ పోస్టర్ చూసి చూసి నేను అప్పుడు అనిల్ ఫోన్ చేసి మాట్లాడితే లేదు అయ్యా నా ఆలోచన ఇది ఏదని చెప్పుకుంటూ ఆలోచన కూడా సింక్ అయినాయి సినిమా చూసిన తర్వాత తను ఆ కామెడీ వేలో అలా వెళ్ళాడు నేను నా స్క్రిప్ట్ స్టైల్ నేను నిజంగా ఒప్పుకుంటే ఇప్పటికైనా ఆ సినిమా దిగి వచ్చినాడు కదా మళ్ళీ హీరో మళ్ళీ బ్లైండ్ అని ఒకే రకంగా అంటుంది కానీ సబ్జెక్ట్గా టోటల్గా వేరుంది అట్లా ఇంకేదో ఇంకేదో కూడా జరిగిపోయినాయి ఒకటి నేనేమంటానంటే మనం అనుకున్నట్టుగా సమాజంలో ఉండేవి ఐదారు కథలే ఓ ఏడు కథలే అంటారు కదా అంతే ఉంటాయి దానికి మనం అటు ఇటు మారుస్తాం ఆ హీరోయినే ఆ హీరోనే ఓ వీళ్ళనే వాళ్ళ మధ్యలోనే ఉంటుంది కథ కాబట్టి దాన్ని మనం ఏమి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అనిల్కి వచ్చింది ఆలోచన తను చేసుకున్నాడు దానికి ఎగ్జాంపుల్ సినిమాలు తను చూసిన సినిమాలు అలా ఉంటాయి కాబట్టి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు నేను అవే తీసుకోవచ్చు సో మీ ఇన్స్పిరేషన్ మాత్రం నాగార్జున గారు కళ్ళు అని కానీ అది ఒక మేడం ఒక రైటర్ మేడం అన్నారు ఎందుకు వాళ్ళ ఇంట్లో ఇట్లా స్క్రిప్ట్ చేసుకుంటుంటే భలే ఉంటాయి కదా అన్నారు నాకు అప్పుడు అనిపించింది నిజంగా ఆయనకే కళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుందని నేను అప్పటికి ఇంకా ఇంత ఫోటోషాప్ రాకముందు పెన్సిల్తో డ్రాయింగ్ చేయించే ఎవరితో ఆయనకి కళ్ళు లేకుంటుంటే ఎలా ఉంటుంది ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ చేసా ఆయనకు కలవడానికి కుదిరినా ఇది చెప్పడం కుదరలేదు తర్వాత ఇంకా అట్లా 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 మార్చుకుంటూ మార్చుకుంటూ హీరోకి దగ్గరికి మార్చుకుంటూ వచ్చాను కానీ అది అవ్వాల మెటిలైజ్ అవ్వాలి అట్లా అందులోనే అక్కడి గారిని కూడా ఒక స్కేటింగ్ అనుకోని దాంతో ఒక సీన్ క్రియేట్ మొత్తం చేసాను చూసావా ఎక్కడ బయట ప్లాన్ చేస్తారు సార్ ఇంకా కొంచెం మోడర్గా చేసి కూడా రెడీగా ఈ క్షణానికి కూడా కొత్తగా ఉంటుంది స్క్రిప్ట్ అంతకైతే ఒక్కటే ఏంటంటే అందులో మీడియా అప్పటికి మీడియా ఇప్పుడు ఏదైతే లైవ్ చూస్తున్నామో అప్పుడే క్రియేట్ చేసుకున్నాను నేను ఇది లైవ్ టెలికాస్ట్ అయితే ఎలా ఉంటుంది లైవ్ వస్తే అనేది అప్పుడు క్రియేట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి పెన్ కెమెరాస్ ఎలా ఉంటాయో నేను అప్పుడే క్రియేట్ చేసుకున్నా బొట్టు బిల్లులో కెమెరాస్ ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో నేను అప్పుడే క్రియేట్ చేసుకున్నాను ఎన్ని అప్పుడు లేవు నిన్ను ఇప్పుడు మన కార్లో వెళ్తుంటాం మా కారులో వెళ్తే రివర్స్ గేర్ వేస్తాం రివర్స్ గేర్ వేస్తే కార్ ఎట్లా కనిపిస్తుంది ఇట్లా ఆ పెంకి కనిపిస్తుంది ఎట్లా కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది ఎవరు చెప్పలేరు కెమెరా ఇట్లా ఉండదు కదా కార్లోనే ఉంటుంది ఇట్లా కనిపిస్తుంది సో ఇది నేను అప్పుడే ఊహించుకున్నా నా కథ కోసం ఇట్లా ఉంటే ఇలా కనిపిస్తే ఎలా ఉంటుంది అలాగనిపించు అట్లా కొత్తగా ఆలోచించాను అది కాబట్టి అంటే అది కొంచెం ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అంత ఇంపాక్ట్ ఉంది అప్పుడైతే ఏమి ఉందనే బలం ఉంది తాట అనుకోవచ్చు లేకపోతే పిచ్చోడి అట్రాక్ట్గా కనిపిస్తే అనుకోవచ్చు అది ఒక ఫన్నీ క్వశ్చన్ సార్ ఎప్పుడూ కూడా మ్యూచువల్గా మేడంకి మీకు ఫ్యాన్స్ అందరూ ఉంటారు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అనేది పెద్ద క్వశ్చన్ మేడం ఏమో మీరు అంటారు మీరేమో మేడం అంటారు ఆవిడే సెకండ్ షెడ్యూల్కి వచ్చి జరిగింది బట్ బ్యాడ ఉందంటే ఎలా ట్రాన్స్ఫర్ చేసి ఎలా చెప్పారు ఇంకా లేడీస్ ఏంటంటే ఎప్పుడు మాదే పై చేయి అంటారు సార్ మనలే కాబట్టి అనేది మన భార్య మన అమ్మనే కదా సపోర్ట్ చేయాలి నేను కరెక్ట్ అని చెప్పాలి అయిపోయి హ్యాపీగా ఉంటారు కాసేపు వాళ్ళని హ్యాపీగా ఉంచు చాలు మనం హ్యాపీగా ఉంచడం కావాలి అంతే మనకు అల్టిమేట్గా వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం మేడం ఎంత హ్యాపీగా ఉన్నారు సార్ రజాకర్ లాంటి సినిమాతో మీరు డైరెక్టర్ హ్యాపీ కదా వాళ్ళ హస్బెండ్ ఇంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఉంటుంది కదా ఆటోమేటిక్గా చాలా హ్యాపీ తను సో ఫైనల్లీ వీ నీడ్ డిస్కస్ టూ థింగ్స్ ఒకటి నాని గారి మీ దగ్గర క్లాప్సిస్టెంట్గా చేశారు నౌ హీఈ నాచురల్ స్టార్ నాని అలా సక్సెస్ చూసినప్పుడు ఒక డైరెక్టర్కి మీరు ఎంత ఎంజాయ్ చేస్తే నా పక్కనే ఉండేవాడు చాలా బాగుంటారు కదా ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు పలానోడు మనోరుడు అని ఒక పాట ఉంటుంది ఎందుకు అతను మనకి ఏమి చేయడు కానీ మన ఆ ఫీలింగ్ ఉంటుంది సో ఇది కూడా అంతే మనతో పాటు పెరిగిన అబ్బాయి ఈరోజు ఒక న్యాచురల్ స్టార్ అయ్యాడు అంటే ఏ రోజు చూసినా హ్యాపీగా ఉంటుంది అది డౌటే లేదు సో నాకు తెలిసి విశ్వనాథ్ గారితో చాలా మంది యాక్ట్ చేశారు కానీ ఆయన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మీరు అయ్యా దాన్ని అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సార్ వెరైటీస్ అలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన నాకు తెలిసి ఫోన్ చేసిన ఒకే ఒక మనిషి మీకు ఆయన ఫోన్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాం హౌ యు ఎంజాయ్ దట్ అంటే ఎంజాయ్ అనడం కన్నా మన రవిశంకర్ అన్న ఒకసారి లొకేషన్కి వచ్చాడు లొకేషన్కి వస్తేమని నేను మా ఇంటి ముందు ఇట్లా కూర్చొని ఉన్నాను ఆయన అక్కడ కింద కూర్చున్నాడు విశ్వనాథ్ గారు వచ్చి ఆయన రవిశంకరాన్ని ఇక్కడ కూర్చో ఎంత అదృష్టవంతుడు వయో నువ్వు ఆయన ముందు నిలబడంటే భయం వేస్తుంది అని ఆయన ఊహించుకుంటే అప్పుడు నాకు తెలిసేది కాదు నేను డైరెక్టర్ని ఆయన అండేది తర్వాత ఆయన మళ్ళీ ఆయనకి నిజం కదా ఇంత ఇలాంటి అవకాశం వచ్చింది కదా అని ఇదిలో ఉన్నప్పుడు చాలా గొప్పగా అనిపించేది ఓకే నాది అది కూడా అదృష్టం అలాంటి లెజెండ్తో పనిచేసే అవకాశం రావడం మన అదృష్టం ఎక్కడో ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అంతే ఫైనల్ క్వశ్చన్ సార్ ఒక పక్క శాంతి నివాసం మరోపక్క మనోయజ్ఞం రెండూ జరుగుతుంటాయి హట్ట దగ్గర ఓన్లీ టీ తాగినప్పుడు కానీ లేదా అలాంటి డిస్కషన్ ఉన్నప్పుడు రాజమౌళి గారు మీరు మాట్లాడండి సో హౌ యూ సార్ అంటే ఇప్పుడు రాజమౌళి గారు ప్రైడ్ ఆఫ్ సినిమా అంటున్నారు అండ్ యూఆర్ ఆల్సో గోయింగ్ టు దట్ వే ఇప్పుడు రజాకర్ లాంటితో అందరూ కూడా ప్రౌడ్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు హౌ డూ యూ ఫీల్ దట్స్ హ్యాపీగా ఉంటుంది కదా ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళం ఒక కష్టాలు పంచుకున్న వాళ్ళం ఒక గుడిసేలో ఉన్నవాళ్ళం ఆయన ఒక వరల్డ్ వైడ్ ఒక స్టార్ డైరెక్టర్ లాగా అయిపోయారు వాళ్ళతో మనం కలిసి ఉన్నాము అంటే అవి చాలా గొప్ప రోజులు కదా అవి సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ గుర్తుకొస్తుంటాయి అలా ఉన్నాం కదా ఇలా ఉన్నాం కదా అని సో రజాకర్ గురించి ఏమైనా మేము చూడగలం సార్ ఆయన సినిమా చూడడం కానీ ఆయన చూపించడం కానీ ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారు మీరు ఇంతవరకు చేయలేదు చూడాలి ఇంకా ఓకే అది సో విష్ ఆల్ ద సక్సెస్ సార్ ఫైనల్లీ ఒక అంటే మేమందరం తెలుసుకున్న ఒక నిజాన్ని మీరు ఒక సినిమా రూపంలో తేడా ఇప్పుడు కూడా అదొక విజువల్ ఎక్స్పీరియన్స్ ఆ విధంగా అంటే ఆడియన్స్కి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది బట్ వాట్ డీస్ ఫైనల్లీ అంటే రజాకర్ గురించి మీ మాటలు ఏం చెప్తారు చెప్పాను కదా ఇది మన చరిత్ర మన గత చరిత్ర మన జీవితాలు మన పూర్వీకుల జీవితాలు అందులో చరిత్రని సినిమా లాగా చూపిస్తున్నాం దీన్ని చరిత్రలాగా నిజంలాగా తెలుసుకొని చరిత్రని చరిత్రలాగా చూడాలి తప్ప ఇది మతం అను గతమనో మతం అనుకోకూడదు గతం అనుకోవాలని నా ఉద్దేశం సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ రియల్లీ నైస్ టాకింగ్ విత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మోర్ ప్రాజెక్ట్స్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో గైస్ మీరందరూ కూడా తప్పకుండా ఒక నిజాన్ని మార్చ్ ఫిఫ్టీన్త్లో మీ అందరికీ సినిమా రూపంలో రాబోతుంది సో తప్పకుండా రజాకర్ సినిమాని మీరందరూ కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్